విశాఖ నుంచి గాంజాయిని తరిమి కొట్టాలని పిలుపునిస్తూ ఆర్కే బీచ్ వద్ద జనసేన పార్టీ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లా పోదలపూరులో జోరుగా రేషన్ బియ్యం దంద. దట్టమైన పొగమంచు కారణంగా గన్నవరం రావాల్సిన పలు విమానాలు ఆలస్యం. ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టారని కోరుతూ అమలాపురంలో చేపట్టిన విజ్ఞాపన దీక్ష. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జిల్లా కేంద్రంగా ఉండాలన్న లక్ష్యంతో నర్సాపురం నియోజకవర్గ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నర్సాపురం ప్రజలు ఉద్యమాలు కామెడీగా ఉన్నాయి అని కామెంట్ చేయడాన్ని ఖండిస్తూ నర్సాపురం అఖిల పక్ష జేఏసీ కన్వీనర్ నెక్కంటి సుబ్బారావు మార్కాపురం జిల్లా కేంద్రంగా నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని అఖిల పక్షం ఆధ్వర్యంలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రజలు కదంతో